नमस्ते वेलकम टू के न्यूज़ तेलुगु नेम गोना इवांट स्टोरी लो केलते आम अलनाटी स्टार हीरोइन अंदम आम को आभरण अदोकटे आभरण अनुकुंटे तप्पे अभिनय आभरण का चेसुकोनी आडंबरालकु दूरंगा उंडे ईमकु अभिमानुलु तेलुगु राष्ट्रालो चाला एक्कुव चोरपत्तु लांटि चूपुलतो आनाटि कुर्रकारुनु ఇప్పటికి బంధించగలిగిన శక్తి ఆమెకొక్కదానికే ఉంది. రోజ పువ్వుకు ములులు ఎంత సహజమో ఈ రోజా మాట కూడా అంతే సహజం. ఇప్పటికి అర్థం ఏంటుంది ఆవిడ ఎవరైనా ఆవిడ ఇవాటి స్టోరీ. లెట్స్ బిగిన్ ది స్టోరీ. రోజా ఇది అందరికీ తెలిసిన పేరు, కానీ ఆమె అసలు పేరు శ్రీలత రెడ్డి. నవంబర్ 17 1972 సంవత్సరంలో తిరుపతిలో పుట్టిన ఈమె చిత్రసీమలో సితారగా పేరుపొందింది. ఇప్పటికే ఎన్నో చిత్రాల్లో నటించిన ఈమె స్వర్ణక్క సినిమాకు నంది అవార్డును కైవసం చేసుకుంది. అలాగే రాజశేఖర్తో నటించిన అన్న సినిమాకు బెస్ట్ సపోర్టింగ్ రోల్కు నంది అవార్డును కూడా కైవసం చేసుకుంది భామ. ప్రతి సినిమాకి తన వైవిధ్యమైన నటనతో తిరుగులేని స్టార్ ఇమేజ్ని సంపాదించుకుంది. తెలుగులోనే కాదు తమిళ కన్నడ చిత్రాల్లో కూడా స్పెషల్ అపియరెన్స్ ఉండే పాత్రల్లో కూడా నటించి మెప్పించింది అందరిని. నటనలో ఆమె సత్తా చాటుకున్నారు. మరి నెక్స్ట్ ఏంటి? రాజకీయాలు. నటనలో సక్సెస్ అయిన ఆమె రాజకీయాల్లో కూడా సక్సెస్ ని అనుభవిస్తున్నారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యేగా కొనసాగుతూనే ప్రతిపక్ష పార్టీ వైపు కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. ఆవిడ సంధించే ప్రశ్నలకు అధికార పక్షం వద్ద సమాధానాలే లేకుండా పోతున్నాయి. రాజకీయంగా కూడా ఆమె ఇప్పుడు సక్సెస్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతం నగరి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఈవిడ ఒక ఏడాది అసెంబ్లీ నుండి సస్పెన్షన్ కి గురైంది. మళ్ళీ రీసెంట్ గానే ఆమె అసెంబ్లీలో అడుగుపెట్టింది. ప్రస్తుతం వైఎస్ఆర్ సిపిలో ఒక బలమైన నేతగా రోజా ఉండడం ఎలాంటి సందేహం లేని విషయం. ఈమె సస్పెన్షన్ విషయంలో ఆమె అభిమానులు అధికార పక్షంపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే. వెడితెరపై సందడి చేసిన ఈ రోజామణి ఇప్పుడు బుల్లితెరపై కూడా సందడి చేస్తుంది. మోడ్రన్ మహాలక్ష్మి లాంటి లేడీ ఓరియంటెడ్ షోస్ ని చేసిన ఈమె ఇప్పుడు జబర్దస్త్ లాంటి షోస్ కి జడ్జిగా కూడా వ్యవహరిస్తుంది. రచ్చబండ లాంటి షోస్ తో ఎంతో మందికి న్యాయం చేస్తుంది. ఏది ఏమైనా ఇప్పుడున్న యాంకర్లకు కూడా తన అందంతో పోటీనిస్తున్న రోజా ప్రతిపక్షంలో కొనసాగుతున్నప్పటికీ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఈమె ఎమ్మెల్యేగా ఉన్న పార్టీ ఖచ్చితంగా నెక్స్ట్ టైం అయినా అధికారంలోకి రావాలని అభిమానులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం బుల్లితెరపై వచ్చే జబర్దస్త్ లో జడ్జిగా వ్యవహరిస్తోంది రోజా. రాజకీయాలతో పాటు బుల్లితెరపై కూడా బుల్లెట్లా దూసుకెళ్తోంది భామ. ప్రతిపక్షంలో ఉండే ఈమె ఎమ్మెల్యేగా కొనసాగిస్తున్నప్పటికీ తానున్న పార్టీ కూడా అధికారంలోకి రావాలని ఆమె అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. రోజా సక్సెస్ ను మనం కూడా కోరుకుందాం. ఇది ఇవాటి స్టోరీ. స్టే ట్యూన్ టు కే న్యూస్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ అప్డేట్స్. సబ్స్క్రైబ్ కే న్యూస్ తెలుగు.